పాకిస్తాన్కు సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తామన్నారు ప్రధాని మోడీ. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన ఆయన పాక్ జీతులను తిప్పుకొట్టేందుకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చని సైన్యానికి సూచించారు. పాక్ కదుపులో ఉన్న పైలట్ అభినందన్ను అప్పగించాలని డిమాండ్ చేసింది భారత్. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీకి ఎలాంటి హాని తలపెట్టకుండా అప్పగించాలని గుర్తు చేసింది. వారం రోజుల్లోగా అభినందన్ను అప్పగించుకుంటే యుద్ద పరిస్థితులు అమల్లో ఉన్నట్లుగానే భావించాల్సి వస్తుందని హెచ్చరించింది. పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ అనెక్స్ భవన్లో 21 విపక్ష పార్టీలు భేటీ అయ్యాయి. పుల్వామా దాడిని తీవ్రంగా ఖండించిన నేతలు ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి మట్టుబెట్టిన సైనికులకు అభినందనలు తెలిపారు. సైనికుల త్యాగాన్ని రాజకీయాలకు వినియోగించుకోవడాన్ని విపక్ష నేతలు ఖండించారు. పీఓకేలో వైమానిక దాడి తర్వాత ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కాకపోవడంపై విపక్షాలు నిరసన తెలిపాయి. పాకిస్తాన్ వైమానిక దళం కవ్వింపు దాడులు, భారత వైమానిక దళం ఎదురు దాడితో సరిహద్దు ప్రాంతాలు రణరంగంగా మారాయి. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులతో బోర్డర్ ఏరియా వార్ జోన్గా తయారైంది. పాకిస్తానీ సేనల దుందుడుకు చర్యలు, కవ్వింపు దాడులతో భారత సైన్యం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను రంగంలోకి దింపింది. దేశవ్యాప్తంగా కీలక వైమానిక స్థావరాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. శాంతి మంత్రం అంటూ భారత్కు ప్రతిపాదన చేశారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్కు చెందిన రెండు యుద్ద విమానాలను కూల్చామని చెబుతూనే కలిసి కూర్చుని మాట్లాడుకుందామని పిలిపించాడు. ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో నలుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరు, స్థానిక సంస్థల కోటాలో ఒకరిని ఎంపిక చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి మరోసారి స్థానం దక్కింది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. గుంటూరు, విజయవాడ, గుంతకల్ డివిజన్లను కలుపుతూ విశాఖ జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. కొత్త జోన్కు సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ను రెండు భాగాలుగా విభజించనున్నారు. ఒక భాగాన్ని విశాఖ జోన్లో చేర్చుతారు, మరో భాగాన్ని రాయగఢ్ డివిజన్లో చేర్చనున్నారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటించడంపై ఏపీ బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఏపీ అభివృద్దికి బీజేపీ కట్టుబడుందని నిరూపించామన్నారు కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి. ప్రతిపక్షాలు అనవసరంగా తమపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. విశాఖ జోన్పై పోరాటం ముగిసిపోలేదన్నారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జిల్లాలోని 7 స్టేషన్లు ఇంకా కుర్దా డివిజన్లోనే ఉన్నాయన్నారు. పలాస, జాడుపూడి, మందస్ రోడ్, సుమాదేవి, ఇచ్చాపురం, బారువ, సోంపేట స్టేషన్లను కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలపాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి ఏపీ మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ఇందులో ప్రశ్నించారు. సభలు పెట్టి అసత్యాలు చెబితే ప్రజలు నమ్మరన్నారు. ఉండవల్లిలో ఎడెక్కో గ్రూప్ కంపెనీ కంట్రీ హెడ్ మార్కో వాల్సెచ్చి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాలాజీ స్వామినాథన్తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. ఏపీలో ఐటీ అభివృద్దికి తీసుకొచ్చిన పాలసీలు, రాయితీల గురించి వారికి వివరించారు. ఎడెక్కో కంపెనీకి ఇండియాలో పెద్ద ఎత్తున వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన ఉందన్నారు మార్కో వాల్సెచ్చి. అందులో భాగంగా ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడతామని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. గృహప్రవేశం అనంతరం అక్కడే నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు ఆయన. సచివాలయం అసెంబ్లీకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఇల్లు నిర్మించుకున్నారు జగన్. 1200 గజాల విస్తీర్ణంలో 2 అంతస్తులో పిరమిడ్ ఆకృతిలో ఇంటిని కట్టారు. పార్టీ కార్యాలయం కోసం మరో భవనాన్ని 1200 గజాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇల్లు, పార్టీ కార్యాలయం కలిపి ఎకరం విస్తీర్ణంలో ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కుమారుడు హితేష్, ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. హితేష్కి పర్చూరు టికెట్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. గౌరు దంపతులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. కార్యకర్తలు, అనుచరులతో సమావేశమైన గౌరు దంపతులు పార్టీ మార్పుపై, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యార్థికి, ఉపాధ్యాయుడికి, పుస్తకానికి తప్ప మరెవ్వరికీ లేదన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. అనంతపురంలోని జేఎన్టీయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన, లోటు బడ్జెట్ ఉన్నా టీడీపీ ప్రభుత్వం విద్యకు అధిక నిధులు కేటాయించిందని చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో 1.60 కోట్లతో నూతనంగా నిర్మించిన సర్జికల్ బ్లాక్ను ఏపీ మంత్రి ఫరూక్ ప్రారంభించారు. పేద ప్రజల కోసం ఆరోగ్య రక్ష ద్వారా దాదాపు 1500 రోగాలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు చెప్పారాయన. మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో 38 లక్షల రూపాయలతో నిర్మించిన వ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామన్నారాయన. ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయబోనన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన, తనకు అప్పగించిన శాఖలకు న్యాయం చేస్తానని చెప్పారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. పసుపు ఎర్రజొన్న రైతులకు అండగా ఉంటామని చెప్పారాయన. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయన్నారు ఎంపీ కవిత. మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటనలో పాల్గొన్న ఎంపీ, టీఆర్ఎస్ లో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక క్లైమాక్స్ కు చేరింది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న 2-3 నేతల జాబితాను హైకమాండ్ కు సమర్పించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వనపర్తి జిల్లా కేంద్రంలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. సీసీ రోడ్స్, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లాను అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు నిరంజన్ రెడ్డి. దేశ ప్రజలు రెండోసారి కూడా ప్రధాని మోదీ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. తెలంగాణలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలకు, జరగబోయే లోక్సభ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుందని చెప్పారు. లోక్సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ రాష్ట కార్యాలయంలో పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్ష నిర్వహించింది. మార్చి 2న బైక్ ర్యాలీలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. పాక్ చేతిలో బందీ అయిన పైలట్ అభినందన్ను సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యతను కేంద్రం తీసుకుంటుందన్నారు బీజేపీ ఎంపీ దత్తాత్రేయ. దేశ రక్షణ విషయంలో మోడీ ప్రభుత్వం రాజీ పడబోదని, వీలైతే చర్చలు లేకపోతే యుద్దం ద్వారానైనా పాక్ మెడలు ఉంచుతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 4 ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ములుగు జిల్లా కలెక్టర్గా సి నారాయణ రెడ్డి, నారాయణపేట జిల్లా కలెక్టర్గా ఎస్ వెంకట్రావును నియమిస్తున్నట్లు ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవర్తన నియమావళి అమలుకు ఏర్పాటు చేసిన వివిధ కమిటీల ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు ఎంసీసీ నోడల్ అధికారి విశ్వజిత్. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిబంధనలు పటిష్టంగా అమలు చేయడానికి నిష్పాక్షికంగా పనిచేయాలని సూచించారు ఆయన. రోగుల దాడులకు నిరసనగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఓపీ బిల్డింగ్ ముందు ధర్నా చేపట్టారు. ఆ తర్వాత ర్యాలీ నిర్వహించారు. తమపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని జూడాలు డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాల భారతం పడుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. 2 రోజుల్లో 44 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపడితే ఏ విధమైన నోటీసులు లేకుండా కూల్చివేస్తామన్నారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో మంత్రి జవహర్ కు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అవినీతి మంత్రి మాకు వద్దు అంటూ ఆందోళన చేశారు. మంత్రి కార్యకర్తలను అనవసరానికి వాడుకుంటున్నారని, అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారని మండిపడ్డారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు సింగరేణి కోల్ మైన్ పెన్షనర్లు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తమకు రావాల్సిన పెన్షన్, వైద్య సౌకర్యాలను వెంటనే కల్పించాలంటూ ఆందోళన చేశారు. కేబుల్ రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో ఆందోళన చేశారు కేబుల్ ఆపరేటర్లు. ఏపీ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో దీక్ష నిర్వహించారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వాసవి ట్రస్ట్ చైర్మన్ గా సేవలందించిన దివంగత మాజీ ఐఏఎస్ అధికారి గుండా నారాయణరావు జీవిత చరిత్ర పుస్తకాన్ని మాజీ గవర్నర్ రోసయ్య ఆవిష్కరించారు. నిస్వార్థంగా సమాజానికి సేవలందించిన నారాయణరావు జీవితం అందరికీ ఆదర్శమన్నారు రోసయ్య. ప్రేమించలేదన్న కోపంతో వరంగల్లో ఓ ఉన్మాది విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 80% తీవ్ర గాయాలతో బాధితురాలు చికిత్స పొందుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తోటి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కాప్రా హెచ్బీ కాలనీలో హ్యాపీ డిస్ప్లే స్కూల్లో దారుణం జరిగింది. 4 ఏళ్ల విపిన్ చంద్రను టీచర్ చితకబాదాడు. చెంపలపై వాతలు వచ్చేలా కొట్టాడు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు వెళ్లి పెద్ద చెరువులో పడి 4 విద్యార్థులు మృతి చెందారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ఆర్డీ కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. పరీక్షలో కోపయింకు పాల్పడుతుండగా అధికారులు ఆమెను బయటికి పంపించారు. దీంతో మనస్తాపం చెంది భవనంపై నుంచి కిందకు దూకింది. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో అనంతపురం జిల్లాలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు దివాకర్ అనే యువకుడు. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ లెటర్ రాసి పెట్టి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. నెల్లూరు నేతాజీ నగర్లోని విశ్రాంత రెవెన్యూ ఉద్యోగిని వసంత కుమారి దారుణ హత్యకు గురయ్యారు. బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్దం చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్3వ తేదీతో 16వ లోక్సభ పదవీకాలం ముగుస్తూ ఉండటంతో వేగం పెంచింది. మార్చి 3న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి సన్నాహాలు చేస్తోంది. నేపాల్లో విషాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలడంతో ఆ దేశ విమానయాన శాఖ మంత్రి మరో 7 దుర్మరణం చెందారు. టాప్జిన్ జిల్లాలోని పతిభార సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈజిప్టు రాజధాని కైరోలోని రామ్సెస్ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన రైలు ప్లాట్ఫామ్ గోడను ఢీకొట్టడంతో ఇంధనం ట్యాంకులో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో 20 మంది ప్రాణాలు కోల్పోగా 40 మంది గాయపడ్డారు. సొంత గడ్డపై టీమిండియాకు షాక్ తగిలింది. మాక్స్వెల్ రెచ్చిపోవడంతో బెంగళూరులో జరిగిన 2 T20లోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో తొలిసారి భారత్ గడ్డపై T20 సిరీస్ కైవసం చేసుకుంది ఆసీస్. శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి హంసవాహనంపై విహరించారు. కోలాటాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభమైంది. ఇందులో తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాలకు చెందిన 100 స్టాల్స్ ఏర్పాటు చేశారు.